కార్ విభాగంగా మార్కెట్లో పోటీ ఎక్కువైంది. ముఖ్యంగా ఎస్యూవి విభాగంలో ఎవరికి వారు సరికొత్త మోడల్స్తో మార్కెట్లోకి వస్తున్నారు. ఎకానమీ రేంజ్లో డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. 8 నుంచి 16 లక్షల మధ్యలో ధర ఉండే స్పోర్ట్స్ కార్లకు మంచి గిరాకీ ఉంది. క్రెటా, టాటా హరియర్, నిస్సాన్ కిక్స్, రేనాల్ట్ క్యాప్చర్, మహేంద్రా ఎక్స్యూవి 500, మారుతి ఎస్ క్రాస్ అమ్ముతున్నాయి. అయితే 10 లక్షలకు అటు ఇటుగా ఉండే కార్లకు భారీగా డిమాండ్ ఉంది. మిడ్ ఎండ్ కార్లు తీసుకోవాలనుకుంటున్న వారు కూడా ఎస్యూవి వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఫిబ్రవరిలో 300 కూడా విడుదల చేసింది. అయితే ఇందులో కూడా ఎకానమీలో ఉండే కార్లకు భారీ డిమాండ్ ఉంది. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్యూవి 300 వంటివి మార్కెట్లోకి వచ్చాయి. అమ్మకాలు కూడా భారీగానే ఉన్నాయి. దీంతో కంపెనీలు వాటిలో సరికొత్త ఫీచర్స్తో కార్లు తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా గత ఫిబ్రవరిలో విడుదల చేసి మంచి అమ్మకాలు నమోదు చేసిన మహీంద్రా ఎక్స్యూవి 300 మరో మోడల్ విడుదల చేసింది. ప్రస్తుతం మాన్యువల్లో మాత్రమే ఉన్న ఈ మోడల్ ఆటో వెర్షన్ను తీసుకువచ్చింది. మహీంద్రా ఎక్స్యూవి 300 ఆటోమేటిక్ వెర్షన్ మార్కెట్లో విడుదల చేసింది. W8 వెర్షన్ ఆటో డీజిల్ ధర 11.5 లక్షలుగా ప్రకటించింది. ఇందులో ఆప్షనల్ మోడల్ ధర 12.7 లక్షలుగా నిర్ణయించింది. మాన్యువల్తో పోల్చితే దీని ధర 55,000 అదనంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. మాన్యువల్ ధర 10.8, 11.99 లక్షలుగా ఉన్నాయి. 1.5 టర్బో ఇంజన్తో 1,116.6 పిఎస్ పవర్ కలిగి ఉంటుంది. గత ఫిబ్రవరిలో మాన్యువల్ వెర్షన్ వచ్చింది. దీనికి మంచి స్పందన రావటంతో ఇప్పుడు ఆటో వెర్షన్ కూడా తీసుకొచ్చింది. మొత్తానికి బడ్జెట్ ఎస్యూవి అమ్మకాల్లో కంపెనీలు పోటీ పడుతున్నాయి. హుండాయ్ కూడా వెన్యూ మోడల్ రంగంలో దించింది, మంచి అమ్మకాలు సాధించింది. అటు నెక్సాన్ కూడా కేసులో ముందుంది, కంపెనీ అమ్మకాల్లో మెరుగైన వాటా సాధించింది. ఆటో వెర్షన్కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. Subscribe us and press the bell icon for more interesting updates.